భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆమెకు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఓట్లు అంటే సుమారు యాభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ వచ్చింది ఇది రెండు వేల పదకొండులో వచ్చిన మెజారిటీ కన్నా కూడా ఎనిమిది శాతం ఎక్కువ రెండు వేల పదకొండులో యాభై నాలుగు వేల రెండు వందలకు పైగా మెజార్టీతో ఇదే నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గెలుపొందారు రెండు వేల పదహారులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఆరు వేల మెజార్టీతో గెలిచారు సో ఈసారి యాభై ఎనిమిది యాభై తొమ్మిది వేల సుమారు ఓట్ల మెజార్టీ వచ్చింది వాస్తవంగా పోలింగు కంపారిటివ్లీ తక్కువగా ఉంది ఎందుకంటే రిజల్ట్ ప్రిడిక్టబుల్గా ఉన్నప్పుడు పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది ఉత్కంఠగా ఉన్నప్పుడే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సో పోలింగ్ పర్సంటేజ్ కనుక ఎక్కువ ఉండి ఉంటే ఇంకా మెజారిటీ పెరిగేదేమో సో ఇక్కడ మమతా బెనర్జీ ఈ ఈ రెండు వేల పదకొండు రెండు వేల పదహారు మెజారిటీ కన్నా కూడా ఇంకా రికార్డు స్థాయిలో మెజారిటీతో గెలవడమే కాకుండా ఇది ఉప ఎన్నికలు జరిగిన మరో రెండు స్థానాల్లో కూడా మమతా బెనర్జీయే గెలిచింది సో అందువల్ల ఇదొక భారీ విజయం ఏ రకంగా చూసుకున్నా కూడా సో ఈ విజయానికి ప్రధానమైనటువంటి కారణము మా ఒక ఈ ముఖ్యమంత్రి కదా సహజంగా గెలుస్తుంది కదా అని ఎవరైనా అనుకోవచ్చు ఇక బీజేపీ అభ్యర్థము ఇవన్నీ ఫేక్ ఓట్ల వల్ల గెలిచారని ఆమె కామెంట్ చేశారు యాభై ఎనిమిది వేల ఫేక్ ఓట్లు ఉండడం అంత సులభం కాదు సో ఏదో నారో మార్జిన్తో గెలిచారంటే దొంగ ఓట్లతో గెలిచారంటే లాజిక్ ఉంటుందేమో కానీ యాభై తొమ్మిది వేల దొంగ ఓట్లు పడవు పడితే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం దొంగ ఓట్ల మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎలక్షన్ కమిషన్కు అందువల్ల ఈ రకమైన ఆరోపణ చేయడం వల్ల ఉపయోగం లేదు వాస్తవంగా ఈ సీటు గెలవడం ద్వారా మా ఈ సీటు గెలవడం బీజేపీ కన్నా కూడా తృణమూల్ కాంగ్రెస్ కీలకం ఎందుకంటే బీజేపీ సీటు గెలిచినంత మాత్రాన అసెంబ్లీలో చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడున్న సీట్లకు గా అదనంక డెబ్బైకి పైగా సీట్లు ఆల్రెడీ ఉన్నాయి కానీ తృణమూల్ కాంగ్రెస్ కీలకం ఈ ఉప ఎన్నికలో గనుక మమతా బెనర్జీ గెలవకపోతే ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగటానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆమె నంది గ్రామంలో ఓడిపోయాక ఆరు నెలల లోపల ఎమ్మెల్యే కావాలి సో భవానీపూర్ కనుక ఓడిపోయి ఉంటే మమతా బెనర్జీకి తీవ్రమైన పొలిటికల్ రివర్సల్ అయితే ఒక రాజకీయమైన ఎదురుదాడి ఆమెపై మొదలయ్యేది అందువల్ల నిజంగానే పశ్చిమ బెంగాల్ ప్రజానీకానికి ముఖ్యంగా భవానీపూర్ ప్రజానీకానికి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగకూడదు అని గనక కోరిక ఆమెను ఎమ్మెల్యేగా ఓడించేవాడు సో అది భారతీయ జనతా పార్టీ తృణమూల్కా మమతా బెనర్జీని ముఖ్యమంత్రిగా కొనసాగకుండా చేయగలగాలి అనే వ్యూహాన్ని కూడా రచించినా కూడా విఫలమైంది ఇక్కడే కాదు వాస్తవంగా మొదటి నుంచి కూడా బీజేపీ వ్యూహం ఏంటంటే ఈ ఈమెను ఓడిస్తే ముఖ్యమంత్రిగా కాకుండా చేయవచ్చు అని ఆలోచన చేసింది కారణం ఏంటంటే బీజేపీ ఆశించింది ఏంటంటే మమతా బెనర్జీ నాయకత్వం తృణమూల్ కాంగ్రెస్కు మెజారిటీ రాదు ఒకవేళ మెజారిటీ వచ్చిన అరకొర మెజారిటీ మాత్రమే వస్తుంది అని అంటే రెండు వందల తొంభై నాలుగు సీట్లున్న శాసనసభలో ఓ నూట యాభైయో నూట యాభై ఐదో వస్తాయి మమతా బెనర్జీ కనుక అసెంబ్లీకి ఓడిపోయి ఉంటే ఆటోమేటిక్గా ఆమె కాక వేరే వాళ్ళను ముఖ్యమంత్రిగా పెట్టుకోవచ్చు అనే డిమాండ్ తీసుకురావచ్చు అఫ్కోర్స్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆమె సీఎం కావచ్చు కానీ మెజారిటీ అరకొరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మమతా బెనర్జీకి పైన తిరుగుబాటు చేసేందుకు పార్టీ తృణమూల్ కాంగ్రెస్లోనే ముసలం పుట్టించేందుకు అవకాశం పెరుగుతుంది సో బీజేపీ అంచనా ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్లో చీలిక తేవాలి అనే ఉద్దేశంతో ఆమెను అసెంబ్లీకే రాకుండా చేయాలని ఒక పెద్ద ఎత్తుగడ వేసింది అంతేకాకుండా నందిగ్రామ్లో ఆమెను టైటింగ్ చేస్తే కాంపిటీషన్ను ఆమె బెంగాల్ అంతటా తిరగకుండా చేయవచ్చు అనేది మరో వ్యూహం ఎందుకంటే బీజేపీ కొమో మోడీ అమిత్ షా లాంటి స్టార్ క్యాంపైనర్స్ ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్కు ఉన్న ఏకైక స్టార్ క్యాంపైనర్ మమతా బెనర్జీ సో ఆమె నుండి రెండు వందల తొంభై నాలుగు సీట్లు తిరగాలి సో ఆమె నందిగ్రామ్లో ఒక నాలుగు రోజులు ఆపినా కూడా అది బెంగాల్ వ్యాప్తంగా ఆమె ప్రచారానికి బ్రేక్ పడుతుంది సో ఆ ఎత్తుగడు కూడా బీజేపీ వేసి నందిగ్రామ్లోకి గ్రామంలోకి బరిలోకి ఆమెను లాగారు సో ఆమె లాగినప్పుడు నందిగ్రామ్లో నిజంగా కూడా ఆమె టైట్ కాంపిటీషన్ టైట్ అని కావడంతో చివరిలో కొన్ని రోజుల పాటు తన నియోజకవర్గాన్ని దాటి ప్రచారం చేయలేకపోయారు ఇన్ని జరిగినా కూడా నంది ఓడించారు కానీ బెంగాల్లో బీజేపీ ఓడించలేకపోయింది మమతా బెనర్జీని దాంతో రెండు వందలకు పైగా సీట్లు తెచ్చుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది సో దీంతో బీజేపీ ఎత్తిగడ విఫలమైంది బీజేపీ నాయకులు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళే నాయకులు గర్వాస్తి మొదలైంది వాళ్ళు తెలుగు ప్రయాణం మొదలుపెట్టారు మరొక్కసారి ప్రజలు మమతా బెనర్జీ నాయకత్వం పైన విశ్వాసాన్ని ఉంచారు సో ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తే అది పెద్దగా ప్రయోజనం ఇవ్వదు అనేది బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అర్థమైంది అందుకే భవానీపూర్లో ఆ స్థాయిలో మమతా బెనర్జీని ఓడించే ప్రయత్నం కూడా బీజేపీ చేసినట్లేదు అఫ్ కోర్స్ స్థానిక న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ను పోటీలో దించినా కూడా సో గ్రామంలో ఉన్నంత హైపు బీజేపీ ఇక్కడ క్రియేట్ చేయలేదు ఒక రకంగా మమతా బెనర్జీ గెలవని ఏంటి వదిలేశారు వాస్తవంగా ఎన్నికల కమిషన్ ఆరు నెలల లోపు ఎన్నికలు కూడా పెడుతుందా లేదా అని అనుమానం కూడా వచ్చింది హుజురాబాద్ లాంటి ఎన్నికలు వాయిదా వేసినా కూడా మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఈ రాజ్యాంగ రీత్యా ఉన్న పరిమితి ఆరు నెలల లోపల ఎన్నిక కావటానికి వీలుగా ఎన్నికల సంఘం ఎన్నిక ఉప ఎన్నిక పెట్టింది ఎన్నికల సంఘం సహకరించి ఉండకపోతే ఆరు నెలల లోపల ఉప ఎన్నిక జరిగేది కాదు అంటే బీజేపీ లో చేసిన ప్రయత్నం భవానీపూర్లో చేయలేదు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి రెండు వందలకు పైగా మమతాకు మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఇంకా ఆమెను టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు అని భావించి ఉండొచ్చు అందుకే భవానీపూర్నులో ఎన్ని పోటీకి ముందే చేతులు ఎత్తేసింది బీజేపీ చేతులు ఎత్తేకపోయినా కూడా మమతా బెనర్జీ గెలిచేదన్న జనతానికి భారీ మెజార్టీ ఒక సాక్ష్యం